హాయ్ హలో అండ్ వెల్కమ్ వెరీ వెరీ గుడ్ ఈవినింగ్ కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 పవర్డ్ బై ఫాగ్ అండ్ హెచ్పి రేసర్. ఈ రోజు మై కొంచెం టచ్ లో ఉంటే చెప్తా సీజన్ 3 కి ఒక స్పెషల్ పర్సన్ రాబోతున్నారు. అటు తమిళ ప్రేక్షకుల్ని ఎంతగా ఎంటర్టైన్ చేస్తున్నారో అట్ సేమ్ టైం తెలుగు ప్రేక్షకులను కూడా అంతే బాగా ఎంటర్టైన్ చేస్తున్నారు. ఓ మంచి లవర్ బాయ్ ఇమేజ్ పాయింట్ నెక్స్ట్ డోర్ ఇమేజ్ తో ఉన్న ఈయన ఈ రోజు ఆయన లైఫ్ లో జరిగిన బోల్డ్ విషయాల్ని కబుర్లుగా మనకి చెప్పబోతున్నారు. సో జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ది లవర్ బాయ్ ది బాయ్ నెక్స్ట్ డోర్ కార్తి. మటక్ మటక్ మల్లణా సటక్ సటక్ సామునా. సార్ వణకం. సార్ వణకం. நல்லா இருக்கீங்க? எந்த ஊர்ல இருக்கோம்னு டவுட் வருது. ஸோ வெரி ஸ்வீட் ஆஃப் யூ சார். மீரு மேம் அடக்கானே ஒப்புக்கு மை கொஞ்சம் டச்ல வந்து செப்த காரியக்ரமானுக்கு வச்சினதுக்கு தேங்க் யூ சோ மச். தேங்க் யூ. வெல்கம். பீன் பிளான் ஃபார் எ லாங் டைம் அண்ட் இட்ஸ் ஹேப்பனிங் நவ. எஸ் ஊபிரி சினிமா அப்படி நினைச்சு நான் ஊபிரி பிகபெட்டுக்கு மாதிரி எதிர் சூஸ்தான் மீ ராக கோசம். அண்ட் ஃபைனலி யூ ஆர் ஹியர். மா வாழ் கூட எதிர் சூஸ்தான் ஒருசாரி கெட்டியா சப்பட்லோ அறுப்போ வினிப்பிஸ்தே மா ஸ்டைல் ஆஃப் வெல்கம் சார். థ్యాంక్ యూ. సార్ మీరు వచ్చే ముందే నేను బాయ్ నెక్స్ట్ డోర్ అని ఇంట్రో ఇచ్చాను. అంటే స్క్రీన్ మీద మాకు బాయ్ నెక్స్ట్ డోర్ కింద కనిపిస్తారు, నిజ జీవితంలో కూడా అంటే చిన్నప్పటి నుంచి బాయ్ నెక్స్ట్ డోర్ అయినా కాదా? కరెక్ట్. అంటే ఎప్పుడు పక్కింట్లో ఉండేవాళ్ళు? దట్స్ వాట్ ఐ యామ్. అది నేను ఫస్ట్ సినిమా సెకండ్ సినిమా తర్వాత ఒక ఐ థింక్ ఇట్ ఇస్ అ కాంప్లిమెంట్ నా పక్క కూర్చుంటే వారు చెప్పారు, సార్ మీరు స్టేజ్ అయినా స్టేజ్ పైకి కూడా and down you are the same అని చెప్పారు. He said you speak the same whether you are down or on stage or off stage అని చెప్పేటప్పుడు I felt very good because I think that's how you should be also. Yes, I feel very comfortable in that image. అంటే బాయ్ నెక్స్ట్ డోర్ అని ఇప్పుడున్న ఇమేజ్ చాలా బాగుంది, వినడానికి కూడా చాలా బాగుంటుంది. చిన్నప్పుడు అంటే స్కూల్ కి వెళ్ళే ముందు బాయ్ నెక్స్ట్ డోర్ లాగా చాలా డీసెంట్ గా చాలా కామ్ గా ఉండేవాళ్ళని మేము విన్నాం, నిజమా? యా. అర్థమైంది. సో అది ఆపోజిట్ గా చాలా అల్లరి చేసేది. ఏంటంటే 10th వరకు మా నాన్న కార్ ఇచ్చారు స్కూల్ వెళ్ళడానికి తిరిగి వచ్చడానికి. సో యూ కాంట్ గో ఎనీవేర్, మధ్యలో ఎక్కడ వెళ్ళడం కష్టం. బట్ 10th తర్వాత ఐ సెడ్ నాన్న నాకు కార్ నచ్చలేదు, నేను బస్ లో వెళ్తాను లేకపోతే సైకిల్ వెళ్తాను చెప్పాను. అప్పుడు మాత్రమే మీరు స్కూల్ మధ్యలో ఎక్కడైనా వెళ్ళొచ్చు. సో అప్పటి నుంచి లైఫ్ కొంచెం ఇంట్రెస్టింగ్ అయిపోయింది. కానీ మీరు చెప్తుంటే చక్కగా అంటే ఒక పద్ధతిగా ఒక సినిమా కథ చెప్తున్నట్టు నాకు చాలా చక్కగా అనిపిస్తుంది. అంటే చిన్నప్పటి నుంచి మీకు అలవాటు అని మేము విన్నాము, మీ ఫ్రెండ్స్ గానీ ఇంట్లో వాళ్ళకి గానీ ఏ విషయం చెప్పినా ఒక కథలాగా చక్కగా నెరేట్ చేస్తూ యాక్చువల్లీ ఇది ఇది ఇలా ఇది ఇలా గానీ కథలాగా చిన్నప్పటి నుంచి ఇష్టం ఎక్కువ కూడా వస్తుంది. నిజంగా జరిగినది ఒక విషయం బట్ కథలుగా చెప్పేటప్పుడు కొంచెం ఎగ్జాజరేషన్ కావాలి కదా, బాగుంటుంది. ఐ ఆల్వేస్ యాడ్ సమ్ స్టోరీ డ్రామా బిహైండ్ మసాలా డ్రామా. మసాలా, ఎగ్జాక్ట్లీ. సో హైడ్ అండ్ సీక్ బాగా ఆడేవాళ్ళు చిన్నప్పుడు అని. ఇది ఎక్కడ జరిగింది ఈ రీసెర్చ్ మొత్తం? ఎవరు చెప్పారు ఈ విషయం? కొంచెం టచ్ లో ఉంటే చెప్తాను సార్. ఓకే. సో హైడ్ అండ్ సీక్ ఓన్లీ నైట్ టైం ఆడతారంట మీరు, ఎందుకు? హైడ్ అండ్ సీక్ నేను చాలా మంది, నేను ఒక అమ్మాయి మాత్రం కాదు, చాలా మంది చిన్నప్పుడు కూడా ఒక క్రౌడ్ ఉంది అక్కడ, క్రౌడ్ ఉండాలి హైడ్ అండ్ సీక్ ఆడాలి. హైడ్ అండ్ సీక్ అంటే సో టైటానిక్ లాంటి హైడ్ అండ్ సీక్ కాదు, ఇది రియల్ హైడ్ అండ్ సీక్. అండ్ నైట్ అంటే కొంచెం ఎక్సైట్మెంట్ ఎక్కువ అయిపోతుంది అండ్ కొంచెం టెన్షన్ పడుతుంది. అంటే థ్రిల్లింగ్ గా ఉంటుంది. థ్రిల్లింగ్ గా ఉంటుంది క్రికెట్ లో, చాలా థ్రిల్లింగ్ గా ఉంటుంది. అండ్ నాకు కొంచెం దయ్యం అంటే భయం. సో నైట్ అప్పుడు ఆ విషయం ఇంకా థ్రిల్లింగ్ అయిపోతుంది. వాడు నిజంగా వచ్చాడు అంటే అంత థ్రిల్లింగ్ కాబట్టి మీకు దొంగ పోలీస్ ఆట కూడా బాగా ఇష్టం అని విన్నాం మేము. దొంగ పోలీస్ ఒక ఐ థింక్ ఒంట్లో అప్ టు 5th 6th చిన్న చిన్న గేమ్స్ అప్పుడే స్టార్ట్ అవుతూ ఉంటాయన్నమాట. నా అన్నయ్య పోలీస్, నేను రాబరు, నన్ను పట్టుకుని కొట్టడం అంటే ఆయనకి చాలా ఇష్టం. సో అలాంటి రాబర్ పోలీస్. ఓకే. అంటే అన్నతో ఎక్కువ సార్లు ఫైట్లు జరుగుతూ ఉండేవంట? యా, అప్పుడు కాలేజ్ వరకు. కాలేజ్ వరకు? కాలేజ్ చదివేటప్పటి వరకు ఎప్పుడు ఎప్పుడు అంటే రూమ్ లోపల ఇద్దరు కూర్చుంటాము. ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ వాచింగ్ టెలివిజన్, అన్నయ్య రూమ్ మీద వస్తున్నప్పుడు రీరెకార్డింగ్ మారుతుంది, ఆయన ఇంటికి లోపలికి వచ్చి పైకి వెళ్ళడే వరకు ఒక టెన్షన్ ఉంటుంది ఆ రూమ్ మీద. ఎందుకు?
ఎప్పుడు ఏదైనా ఒక టెన్షన్ ఉంటుంది, నా బైక్ తీసుకెళ్లిపోతారు, నా కొత్త షర్ట్ ఉంటే తీసుకెళ్లిపోతారు, ఎప్పుడు ఒక టెన్షన్ ఉంటుంది మా ఇద్దరి మధ్యలో. ఓకే, అంటే నాకు తెలిసినట్టు నేను అనుకున్నది ఒకటి, తెలుసుకున్నాక వేరే విషయం తెలిసింది నాకు, మీరు ఎగ్జాక్ట్లీ ఇద్దరు ఆపోజిట్ అని. నాకేమో మీరు ఇంట్లో మాట వినే గుడ్ బాయ్ లా కనిపిస్తారు, ఆయనేమో చాలా సైలెంట్ ఆయన స్టైల్ ఆయన వెళ్తారు అనుకున్నాను. బట్ రివర్స్ ఏంటంటే సూర్య గారు మమ్మీ డాడీ మాట చక్కగా వింటారు, వాళ్ళ మాట అస్సలు వినంది మీరే. ఇది అబద్ధం, ఇది టోటల్ అబద్ధం. ఒరిజినల్ ఏంటి, మీరు ఒక్కళ్ళే మాట వింటారు. అలా ట్రైన్ చేశారు చిన్నప్పటి నుంచి, అలా అవ్వాల్సి వచ్చిందా? అలా ఫిక్స్ అయిపోయారు నా మెంటల్ ఫార్మాట్, అలా ఫార్మాట్ చేశారు. అంటే ఇప్పుడు అన్న గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నాకు తెలిసి బైక్ కీస్ గురించి చాలా పెద్ద పెద్ద గొడవలే జరిగాయి. ఫస్ట్ ఒక విషయం, అది నా బైక్, నా బైక్ కాదు, ఇద్దరికి ఒక బైక్ కాదు, అది బైక్, అది మీకోసం కొనుక్కున్న బైక్. బట్ ప్రాబ్లం ఏంటంటే నా కాలేజ్ ఏదో 50 కిలోమీటర్స్ దాటి ఉంది, సో అది సేఫ్ కాదని నన్ను బస్ లో పంపించారు, కాలేజ్ బస్ లో పంపించారు. మా అన్నయ్యకి కాలేజ్ సిటీ లోపల, సో నేను ఎక్కడ కీస్ పెట్టినా కూడా ఆ కీస్ తీసుకుని వెళ్ళిపోతారు. సో ఒక రోజు నేను ఇంటికి వెళ్ళాను, బైక్ లేదు అక్కడ. ఫస్ట్ అటాక్ అక్కడ వచ్చింది, స్టార్ట్ అయింది. ఆ తర్వాత వడ్డీ నా ఫ్రెండ్ తీసుకుని, నాకు బైక్ ఎక్కడ ఉందో నాకు తెలుసు, నా అన్నయ్య కాలేజీకి వెళ్ళాను అని చెప్పాను. అన్నయ్య కాలేజీకి వెళ్తున్నాను, కాలేజ్ లోపలికి వెళ్తున్నప్పుడు రేస్ సౌండ్ ఎక్కువ, బైక్ రేసింగ్ సౌండ్. అప్పుడు చూస్తే ఎవరో వీలింగ్ చేస్తే వెళ్తున్నారు, మీ బండిలో వెళ్తుంది. అది చూడు, కొత్త బైక్ ఎంత దారుణంగా యూజ్ చేస్తున్నాడు, బైక్ ఇంజిన్ ఏం అవుతుందని చెప్తున్నాను. చూస్తే నంబర్ ప్లేట్ నా బైక్, అది ఆల్మోస్ట్ టియర్స్ వస్తున్నాయి. బికాస్ ఫర్ బాయ్స్ ఐ థింక్ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ బైకే కదా, అంతే. బైక్ ఇస్ సో క్లోజ్ టు యూ. సో ఐ సా ఇట్స్ మై బైక్, ఐ వెంట్ ఐ తుక్ ద కీస్. నా బైక్ ఎవరు ఇచ్చారు నీకు, నువ్వు ఎవరు అడిగారు, బైక్ ఓనర్ అని చెప్పాను. నడుపుతున్నెవరు? నువ్వెవరు అనే ఫ్రెండ్, అది అనే ఫ్రెండ్ నడుపుతున్నారా? ఓకే ఓకే, నువ్వెవరని అడిగితే బైక్ ఓనర్ అని చెప్పాను. అందుకే కీస్ తెచ్చుకుని పిల్లో కింద దాచుకుంటూ ఉండేవాళ్ళు, ఎక్కడ పెడితే తీసుకెళ్ళిపోతారు. నీ మే డూప్లికేట్ కీస్ ఆల్సో. సరే, అంటే బైక్ మీద ఎలా అయితే మీరు బైక్ నుంచి డిస్టెన్స్ ఉంచాలని ఎలా అయితే కోరుకున్నారు మీ అన్నని, మీ అన్న కూడా మీకు చెప్తుండే వాళ్ళంటగా, నాకు 10 ఫీట్ దూరంలో ఉండు, నాతో పాటు ఉండకు నువ్వు. ఎందుకని? ఒక పెళ్ళికి వెళ్ళేటప్పుడు, ఏదైనా పెళ్ళి ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు, ఫ్యామిలీగా అందరితో వెళ్ళేటప్పుడు చెప్తారు, ఇప్పుడు నాకు నీకు కొంచెం హైట్ డిఫరెన్స్ ఉన్నాయి, బట్ నువ్వు తమ్ముడు, కొంచెం రెస్పెక్ట్ ఇవ్వు, నేను ముందుకు వెళ్తున్నాను అంటే 10 ఫీట్ బ్యాక్ అని చెప్తారు. నేనేం బాడీగాడా, వెనకాల రావాలా? నో నో, యూ కీప్ యువర్ డిస్టెన్స్ అని చెప్తారు. అన్నయ్య చెప్తే వినాలి కదా, సో ఎప్పుడు అన్నయ్య ఫ్రెండ్ వెళ్తే నేను కొంచెం 10 ఫీట్ బ్యాక్ లోనే. సో అంటే ఇది ఇప్పుడు లేటెస్ట్ గానా లేకపోతే ఎప్పటి నుంచో ఉందా? ఫస్ట్ నుంచి ఇద్దరు? ఇప్పుడు లేదు, నేను చెప్పే స్కూల్ మీరు చిన్నప్పటి నుంచి హైటా, ఈ మధ్యన అయ్యారా? 11th తర్వాత. అప్పటి వరకు 10 ఫీట్ డిస్టెన్స్ లేదు. 11th వరకు నేను క్లాస్ లో ఫ్రంట్ లైన్ లో నిలబడాలి, స్టాండ్ ఇన్ ఎ లైన్, ఐల్ బి ఇన్ ద ఫ్రంట్ షార్టెస్ట్ ఇన్ ద క్లాస్ ఫస్ట్ 2-3. సమ్మర్ హాలిడేస్ లో 6 మంత్స్ లో ఎక్కాను. 6 మంత్స్ ఏం చేశారు సార్? మాకు అర్థం కాదు. స్కిప్పింగ్ ఒక రోజు ఒక మ్యాగజైన్ లో చదివాను, రజనీ గారు 1500 స్కిప్పింగ్ చేస్తున్నారు రోజు అని. ఓకే, అప్పటి నుంచి స్కిప్పింగ్ మొదలు పెట్టాను. ఆ తర్వాత ఐ యూస్ టు హ్యాంగ్ పుల్అప్స్ కోసం, ఐ యూస్ టు హ్యాంగ్ అండ్ ఎగ్జాక్ట్ గా ఆల్మోస్ట్ 6-7 మంత్స్ అప్పుడు గ్రోత్ స్పర్ట్ వస్తుంది. యూనో ఎవ్రీ బాయ్ హ్యాస్ అ గ్రోత్ స్పర్ట్, ఏదర్ ఇట్ కమ్స్ ఇన్ 9th స్టాండర్డ్ 8th స్టాండర్డ్ లేకపోతే ఇట్ కమ్స్ లిటిల్ లేట్ ఇన్ 11th స్టాండర్డ్. నాకు గ్రోత్ స్పర్ట్ కొంచెం లేట్ గా వచ్చింది. నాకు కూడా అంతే, 10th లో ఉంటుంది అని చెప్పారు సార్, అందుకనే వెంటనే 10th అయిపోతే పొడుగు అని ఐ రోడ్ 2 times 10th. సో ఐ హావ్ మోర్ టైమ్ టు గ్రో, హెల్ప్ నో, థర్డ్ టైమ్ ఐ పాస్డ్, పర్లేదు. బట్ కాకి సినిమా రకుల్ రైట్స్ 10th 10 times. వెరీ స్ట్రాంగ్ ఫౌండేషన్, వెరీ బ్రిలియంట్. సో ప్రతి ఇంట్లో జరిగేవే ఇవన్నీ, అవన్నీ దాటుకుని వస్తాము, బైక్ అవన్నీ. కొన్ని పిక్చర్స్ మా దగ్గర ఉన్నాయి ఒకసారి. మా నాన్నకి ఫోటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. ఓకే, సో ఎవ్రీడే మార్నింగ్ ద మోమెంట్ వి వేకప్ ఇలాంటి ఫోటోస్ తీస్తారు, బిఫోర్ ఈటింగ్, బిఫోర్ టేకింగ్ బాత్, బిఫోర్ బ్రషింగ్ టీత్, ఎర్లీ మార్నింగ్ ఇలాంటి ఫోటో సెషన్ ఉంటుంది. బట్ దీస్ మెమరీస్ ఆర్ అన్ఫర్గెటబుల్. యూ కెన్ మేక్ అవుట్ ఐఎమ్ వెరీ క్లియర్ సైడ్. అప్పటి నుంచి ఇప్పటి వరకు అలాగే ఉంటాను కదా, కొంచెం మీస మాత్రం వచ్చి లేకపోతే సేమ్ ఫేస్. సో యూ హ్యావ్ టు నో వన్ ఇన్ హిస్టరీ దిస్. సో నేను చేసింది హీరో క్యారెక్టర్,
మా అన్నయ్య గెస్ట్ క్యారెక్టర్. ఇది చరిత్రలో నిలిచిపోదా? ఎగ్జాక్ట్లీ, అందరికి తెలియాలి, తెలియాలి. చాలా మంచి మంచి స్కిల్స్ ఇస్తున్నారు సార్ మీరు. ఎక్స్ప్రెషన్, మై బ్రదర్స్ పోజ్ ఇస్ ఫార్ బెటర్ దాన్ మై పోజ్. ఈ ఫోటో సెలెక్ట్ చేసి కూడా నా అన్నయ్య చేసి సెలెక్ట్ చేశారా? ఆయన బాగున్న ఫోటోస్ మాత్రం వస్తున్నాయి ఏంటి ఇక్కడ. ఓకే, ఇది ఇంట్లో ఐ థింక్ సి ఫ్యామిలీ ఫోటోస్ అనేది మామూలుగా వి డోంట్ టేక్ రైట్. Yes. Only if ఒక ఫ్యామిలీ ఫంక్షన్ జరిగేటప్పుడు, పెళ్ళేటప్పుడు మాత్రమే తీస్తారు. అవును. బట్ బికాస్ మై ఫాదర్ వాస్ అన్ యాక్టర్, ఒక మ్యాగజైన్ కవర్ కోసం తీసే ఫోటో ఇది. లేకపోతే అందరూ ఒక ఒక చోట ఉండడం అనేది అంత డిఫికల్ట్. ఇది చూసిన తర్వాత నాకు కూడా హీరో అవ్వచ్చా అనే ఒక ఫీలింగ్ వచ్చింది. ఫోటో వచ్చినప్పుడు టెన్త్ చదివేటప్పుడు తీసే ఫోటో. అప్పట్లో అప్పుడు అసలు ఐడియా లేదు మీకు కంప్లీట్ సైడ్, మూవీ సైడ్ కానీ అసలు ఏది, మూవీస్ కానీ నా ఫిట్నెస్ కానీ నా ఫేస్ కానీ అప్పుడు అలాంటి ఒక అభిప్రాయం లేదు. బట్ మెయిన్ థింగ్స్ అక్కడ నుంచి వచ్చిన తర్వాత, అంటే కాలేజ్ లైఫ్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు, సో మీరు బయటికి ట్రావెల్ చేశారు కాలేజ్ కి ఆఫ్టర్ ఇంజనీరింగ్, ఆఫ్టర్ బి ఫర్ మాస్టర్స్ ఐ వెంట్ యుఎస్. అంటే మాస్టర్స్ కి వెళ్ళింది ఇంజనీరింగ్ తర్వాత మాస్టర్స్ చేయడానికి, కానీ మీరు అక్కడ మాస్టర్ షెఫ్ అయ్యారని మేము విన్నాం. మీ సాంబార్ యుఎస్ మొత్తం ఫేమస్ అంట? అదే, యుఎస్ మొత్తం చెప్పడం కొంచెం ఎగ్జాజరేషన్. మీ స్టైల్లో? నా స్టైల్లో కొంచెం ఎగ్జాజరేషన్. ప్రాబ్లం ఏంటంటే డబ్బు లేదు, హోటల్కి వెళ్ళి తినడానికి డబ్బు లేదు. ఓకే, దెన్ ద ఓన్లీ ఆప్షన్ ఇస్ ఇఫ్ యూఆర్ హంగ్రీ యూ హావ్ టు కుక్ అండ్ ఈట్. Then what do? You have to learn to cook. Necessities and mother. Start eating what you cook. అది బాగుందని చెప్పడం కష్టం. Yeah. But you have to learn to eat what you cook. ఓ, వాళ్ళు అదే సాంబార్ అనుకున్నారా? అంటే మీరు సాంబార్ ముందు పేరు పెట్టాను. మీరు పేరు డౌట్ ఉండకూడదని సాంబార్ అని పేరు పెట్టాను. ఓ, లైక్ ది సూప్. అంటే నాట్ సూప్, ఇట్స్ సాంబార్. సో క్లారిటీ కోసం. సో అంటే కాలేజ్ అయిపోయిన తర్వాత యుఎస్ లో మీరు మాస్టర్స్ చేసిన తర్వాత ఆ జర్నీ మూవీస్ వైపు ఎలా వచ్చింది? సో why the more and more I went into engineering, I understood I don't like it. As you I said. Invested 6 years, 7 years in engineering. Aa taruvatha naaku oka vishayam anipinchindi. So life lo 60% of your time you are going to do your profession. 60%, 50%, migitha 40% you are sleeping. But the 60% you are working. Yeah. So you have to like what you are doing anedi naaku anipinchindi. Appudu whatever I felt was close to me, like if you talk about films, I can talk for 24 hours, I won't get bored. So alante oka vishayam ante cinema maatrame undi. So I thought I should go ahead and try, but appudu naaku clarity ledhu, adi cinematography ah, direction ah, acting ah, naaku enka ye raadu first. Idi nerchukovali anna feeling kuda naaku raledu. But then when I did my film course nen chesanu akkada, appudu naaku direction meeda ekku interest vachindi. Ok narrative film ane film narration anedi ela improve ayindi, how it evolved anedi chusetappudu I got more and more engrossed into learning about direction. Directors anedi naaku hero aipoyaru aa time lo. So then you shouldn't ask why you became an actor. Naaku direction raledu anduke nen actor aipoya. Lele, ade akkadi nunchi Manratnam gar daggariki ela vellaru, enduku vellaru? Assistant director ga pani chesanu. Assistant ga pani chesanu ante adi kaadu ganakata acting ki ante Surya gar brother role ki kosam ani pilste mimmalni chusi shock aipoyaru. Aa enduku? See, అప్పుడు మణిరత్నం గారికి సూర్య తమ్ముడు లాగా ఒక యాక్టర్ కావాలి. ఓకే, అక్కడ పనిచేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ నా ఫ్రెండ్, అదేం చెప్పింది, సూర్య తమ్ముడే వచ్చాడు యుఎస్ నుంచి తిరిగి వచ్చాడు, ఆయన చూడండి సార్ అని చెప్పాడు. అండ్ ఆయన ఇచ్చిన డిస్క్రిప్షన్ అదే హైలైట్, హీ టాల్ డార్క్ అండ్ డార్క్ అండ్ హ్యాండ్సమ్ అని చెప్పింది. టాల్ ఓకే, డార్క్ లేదు, హ్యాండ్సమ్ టోటల్ అసలు లేదు, ఎందుకు అలా చెప్పింది నాకు అనిపించలేదు. సో నేను ఐఎమ్ ఎంటరింగ్ సార్స్ రూమ్, హీస్ గాట్ వన్ షాక్ ఇన్ హిస్ ఫేస్, ఎవరు చెప్పింది? దెన్ ఐ సెడ్ సార్ ఐ కేమ్ టు మీట్ యూ ఓన్లీ బికాస్ ఐ వాంట్ టు వర్క్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్ సార్. ఓకే, సో ఐ డెంట్ కమ్ ఫర్ ది యాక్టర్స్ జాబ్ అని చెప్పేటప్పుడు ఈ సెడ్ యూర్ మోస్ట్ వెల్కమ్, జాయిన్ అయ్యి వచ్చు, యూ ఆల్సో హ్యావ్ అ వేకెన్సీ ఫర్ అ తమిళ అసిస్టెంట్ డైరెక్టర్. ఓకే, సో నువ్వు జాయిన్ అయ్యి వచ్చు అని చెప్పారు. సో ఇమీడియట్లీ థర్డ్ డే ఇట్సెల్ఫ్ ఐ జాయిన్ అండ్ స్టార్టెడ్ వర్కింగ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. అండ్ మణిరత్నం గారు చెప్పారు ట్రై వన్స్ అని చెప్పారు. సార్ సార్ ఐ ట్రై సార్, వర్క్ అవ్వలేదంటే మళ్ళీ నేను జాయిన్ అవ్వాలి సార్, ఆ వేకెన్సీ కొంచెం పెట్టండి సార్ అని చెప్పి చెప్పి వెళ్ళాడు. బట్ ఐ థింక్ పీపుల్ లైక్ ద వర్క్, ద ఫిల్మ్ వాస్ అ గ్రేట్ ఫిల్మ్ అండ్ దెన్ కోర్స్ చేంజ్డ్. సో అక్కడి నుంచి నో టర్నింగ్ బ్యాక్, ఫస్ట్ ఫిల్మే బిగ్గెస్ట్ బ్రేక్, అది మంచి ఎక్స్పీరియన్స్ అది. అండ్ నో సో మెనీ అవార్డ్స్, స్టేట్ అవార్డ్, నేషనల్ అవార్డ్, అంత పెద్ద సినిమా కింద అది అయింది. అంటే ఆల్ ఓవర్ ఇండియా, ఇంటర్నేషనల్లీ ఆ సినిమాని చాలా మంది అప్రిషియేట్ చేశారు ఆ వండర్ఫుల్ వర్క్ని. సో ఇట్ వాజ్ యువర్ ఫస్ట్ ఫిల్మ్.
సో అప్పటికి ఏమీ తెలియదు అని చెప్తున్నారు మీరు, అంటే ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ ఇదంతా అన్న సపోర్ట్ ఉండేనా? రిలీజ్ అప్పుడు, రిలీజ్ అప్పుడు వి హాడ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్. రిలీజ్ కూడా కొంచెం కెప్ట్ పోస్ట్పోనింగ్. సంక్రాంతికి రిలీజ్ అయ్యి అవ్వలేదు, పోస్టర్స్ మొత్తం పెట్టారు టుమారో రిలీజ్ అని. సో ఐ థింక్ ఇట్ ఐ హాడ్ అ వెరీ టఫ్ టైమ్. వెరీ ఫస్ట్ ఫిల్మ్ 2 ఇయర్స్ పట్టింది సినిమా తీయడానికి. ఆఫ్టర్ లాట్ ఆఫ్ డిఫికల్టీ ద ఫిల్మ్ రిలీజ్ అండ్ దెన్ పీపుల్ మోర్ దెన్ ఎనీథింగ్ ఇట్స్ అప్రిసియేషన్. చప్పులు కొడుతున్నప్పుడు సినిమా చూసి దెన్ ఆల్ ద పెయిన్ గోస్. డెఫినెట్లీ అంటే అక్కడ నుంచి మా తెలుగు ప్రేక్షకులందరికీ యుగానికి ఒక్కడితో పరిచయం అవడం, అండ్ అది కూడా ఇంకో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. దట్ ఫిల్మ్ ఇస్ ఆల్సో లైక్ చాలా మంది వర్క్ చేయడం ఆ సినిమాకి, గ్రాఫిక్ బేస్డ్ అండ్ తెలుగుకి ఫస్ట్ టైం పరిచయం అవుతున్నారు. అంటే తెలుగు అప్పటికి మీకు ఫస్ట్ టైం పరిచయం కాదు కదా? లేదు, కంప్లీట్ గా కష్టం. లేదా ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నాను, అన్ని ఇంటర్వ్యూస్ లో ఇంగ్లీష్ లో ఎక్కువ మాట్లాడుతున్నాను. అలా చేశారు, ఇంత రీసెర్చ్ జరిగింది. 3 ఇయర్స్ పట్టింది ఆ సినిమా తీయడానికి. సెకండ్ ఫస్ట్ ఫిల్మ్ 2 ఇయర్స్, సెకండ్ ఫిల్మ్ 3 ఇయర్స్ పట్టింది. బట్ శ్రీరాఘవ అదర్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్, డైరెక్టర్ అండ్ ఇట్స్ విజనరీ, హీ బ్రాట్ అవుట్ సంథింగ్ ఎల్స్ ఆన్ స్క్రీన్. సో చాలా రీసెర్చ్ జరిగింది. ఒక్కొక్క విషయం గురించి నేను చాలా మాట అడిగాను, ఆస్క్ సో మెనీ క్వశ్చన్స్. సో అన్ని విషయాల గురించి నేను ఇంగ్లీష్ లో మాట్లాడుతూనే ఉన్నాను ఛానల్స్తో కానీ రిపోర్టర్స్తో కానీ. అప్పుడు నేను ఆలోచించాను, ఎలా అర్థం అవుతుంది ఈ విషయం? ఓకే, వి మేడ్ అ ఫిల్మ్ ఫర్ 3 ఇయర్స్, వీ నో సో మచ్, బట్ ఇప్పుడు నేను కమ్యూనికేట్ చేయాలంటే ఒక మాట రెండు మాత్రం కూడా పర్లేదు, తెలుగులో మాట్లాడాలని ఫిక్స్ అయ్యాను. సో ది సెకండ్ టైమ్ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు హైదరాబాద్. ఎవరు తెలుగు టీచర్ మీకు? తెలుగు టీచర్ అని లేదు, బట్ తెలుగు మాట నేను ఎప్పుడు వింటూనే ఉన్నాను అంటే ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పాల్సింది నూతన్ ప్రసాద్ గారికి. నూతన్ ప్రసాద్ గారు కూడా కాదు, ఆయన బామ్మ ఉంటారు ఇంట్లో. సో ఐ హావ్ టు థ్యాంక్ హర్, నైబర్స్ వాళ్ళు. సో షీల్ స్క్రీమ్ ఇన్ తెలుగు. సో అంటే సిస్టర్ కూడా కొంచెం తెలుగు నేర్పించారు మీకు అని మేము విన్నాము. సిస్టర్స్ కి అలాంటి ఫీలింగ్ ఇప్పుడు కూడా ఉంది. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నువ్వు నాకు నేర్పించలేదు ఫిక్స్ అయిపోయింది చెప్తున్నాను. ఇప్పుడు కూడా అది సెల్ఫ్ పబ్లిసిటీ కోసం చెప్తుంది, నేనే నేర్పించాను. అంత మాట్లాడేవాడు కదా, నేనే నేర్పించాను. అదే సార్, మీకు లాంగ్వేజ్ అంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, అంటే నాట్ ఓన్లీ తెలుగు తమిళ్. సీ ఇట్ ఫీల్స్ గుడ్, ఇంకో భాషలో మాట్లాడేటప్పుడు యు ఫీల్ వెరీ గుడ్. Yes, దట్ యు ఆర్ ఏబుల్ టు కమ్యూనికేట్ అన్నప్పుడు యు ఫీల్ వెరీ వెరీ గుడ్. ఇంకేం వచ్చు మీకు లాంగ్వేజెస్? అంటే మామూలుగా ఒక 5-6 నేర్చుకున్నారని విన్నాను. అంతే, ట్రై మాత్రమే ట్రై చేస్తున్నాను ఇప్పుడు ఫ్రెంచ్ నేర్చుకోవడానికి. కొంచెం ట్రై చేస్తున్నాను. సో మీకు ఫ్రెంచ్ ఇంట్రెస్ట్ ఉందని చెప్పి నేను కొన్ని వర్డ్స్ తీసుకొచ్చాను నేను. ఓకే, మీరు అవి వింటే మీకు అర్థమైపోతుంది. మీకు చూపిస్తాను నేను, దాని అర్థం ఏమై ఉండొచ్చు గెస్ చేసి చెప్పండి. వావ్, రైట్, ఓకే ఓకే, హియర్ వి గో. ఫస్ట్ వన్, జెటామేజ్. ఈ మాట మాత్రం నాకు తెలుసు. ఏంటి సార్? జెటేమ్. జెటేమ్. ఇక్కడ ఎవరికైనా ఫ్రెంచ్ తెలుసా? అస్సలు సమస్య లేదు సార్, ఎవరికి తెలియదు. మాట సేమ్ బ్యాచ్ అంటే జెటేమే. ఇది ఎవరికి తెలియదు కదా, సో ఐ కెన్ కాన్ఫిడెంట్ దిస్. జెటేమ్. జెటేమ్ అంటే ఏమై ఉండదు, అర్థం ఏంటో నాకు తెలియదు. చాలా ఈజీ. నీకు తెలుసా? చాలా మంది అంటే ఇప్పుడు రాత్రిపూట దోమలు కుడుతున్నప్పుడు జెట్ ఎక్కడ ఉంది, జెట్ మ్యాట్. జెట్ కొత్త ఎయిర్లైన్ సార్ స్టార్ట్ చేస్తున్నారు. అన్ని అవకాశాలు లేవు మనకి. సో జెట్ ఏమ్ అంటే ఐ లవ్ యు అని అర్థం. వావ్, అందుకే నాకు తెలిసింది. ఓ, ఇది మీరు ఓన్లీ విన్నారు కదా, అండ్ మీరు గ్రహించారు లేదు ఈ వర్డ్ నేనన్నా తప్పు పలికాను కానీ ఆయన చాలా బాగా ప్రొనౌన్స్ చేశారు. ఎగ్జాక్ట్ గా ఫ్రాన్స్ లో విన్నాను, ఫ్రాన్స్ లో లాంగ్ డిస్టెన్స్ కదా. లాంగ్ డిస్టెన్స్. ఓకే, నెక్స్ట్ వన్ సార్, ఇంకా ఈజీ సార్. కమెంట్ వాస్ అప్లైస్ వాస్. ఇది ఏదో బాహుబలి పార్ట్ వన్ లో వచ్చినట్టుంది, కిలికిల్ లాంగ్వేజ్ లాగా ఉంది. కష్టం. క్లూ ఇస్తాను ఫస్ట్, ఇది ఫ్రెండ్షిప్ చేయాలంటే దిస్ ద ఫస్ట్ లైన్. నా కాన్ఫిడెన్స్ రాలేదు ఇప్పుడు. క్లూ సరిపోలేదా? క్లూ సరిపోలేదు. ఎవరు నన్ను అడగలేదు ఇది, అందుకే నాకు తెలియదు. అంటే ప్రదీప్ మాచిరాజు. ప్రదీప్ చాలా పెద్దగా ఉంది సార్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ వన్. మీరు గ్యారంటీగా ఎవరో ఒకళ్ళ దగ్గర, అంటే ఐ మీన్ బేసిక్ గా అమ్మాయి, అమ్మాయిల పేరు అదే, అమ్మాయి దగ్గర వాడుంటారు మీరు ఇది. ఇది తెలుసుకోవాలి, ఇది కంపల్సరీ వాడాలి, తెలుసుకోవాలి. 2SC బెలే, 2SC బెలే, 2SC బెలే, 2SC బెలే, 2SC బెలే. థాంక్యూ. బాయ్ నెక్స్ట్ డోర్ కింద ఉన్న మీరు చాక్లెట్ బాయ్ ఇమేజ్, లవర్ బాయ్, అండ్ అప్పటి వరకు చాలా కామ్ గా బాయ్ స్కూల్ బాయ్స్ కాలేజ్ ఉన్న మీకు మ్యారేజ్ డైరెక్షన్ వెళ్ళినప్పుడు మేము డెఫినెట్ గా లవ్ మ్యారేజ్ అని ఫిక్స్ అయ్యాం. సో ఎందుకంటే
చిన్నప్పటి నుంచి తెలుసుకుంటుంటే మీరు మమ్మీ డాడీ మాట వినేవాళ్ళు. మాట వినేవాళ్ళు. అందుకే అరేంజ్ మ్యారేజ్కి వెళ్ళారా? ఇంకో విషయం ఉంది, హూ విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ దిస్ ప్రొఫెషన్ అండ్ హూ విల్ బి ఏబుల్ టు కమ్ ఇన్ టు అ లైఫ్ లివ్ టుగెదర్. ఇట్స్ నాట్ వెరీ ఈజీ అని చెప్పొచ్చు. ఇప్పుడు లవ్ సీన్స్ లో చూసేటప్పుడు ఏదో క్లోజ్ గా ఉంటుంది, బట్ ఆ షూటింగ్ స్పాట్ లో 100 people ఆర్ వాచింగ్ యూ. సో ఏదో క్లోజ్ గా రూమ్ లో జరగలేదు అది. అది పర్ఫార్మెన్స్ అనేది అర్థం చేసుకోవడం అంత ఈజీ కాదు. సో ఐ థింక్ ఐ డిడ్ మీట్ ఎనీ వన్. మై ఫాదర్ అండ్ మదర్ వర్ నాట్ అగెయిన్స్ట్ లవ్ మ్యారేజ్. మా అన్నయ్య ఆల్రెడీ హ్యాడ్ అ లవ్ మ్యారేజ్. సో నేను రంజని మీట్ అయినప్పుడు నేను యాక్టర్ గా చూడలేదు. ఏదో ఒక ఇద్దరు ఒక ఐటీ ప్రొఫెషన్ లో ఉండే ఇద్దరు మాట్లాడుకుంటే ఎలా ఉంటుందో అలాగే ఇద్దరు మాట్లాడుకుంటారు. సో ఐ ఫెల్ట్ వెరీ నైస్ దట్ షీఈస్ నాట్ సీయింగ్ మీ అస్ అ స్టార్. అది చాలా ఇంపార్టెంట్ టు హ్యావ్ అ లైఫ్ టుగెదర్. సో ఐ థింక్ దట్స్ వెన్ ఐ గాట్ ద కాన్ఫిడెన్స్ ఓకే. బట్ డెఫినెట్లీ సో స్వీట్ మీరు, యునో షీఈస్ యువర్ లైఫ్ పార్ట్నర్. ఆవిడ్ని ఇంప్రెస్ చేయాలని ఎప్పుడు అనుకుంటారు మీరు? టు మేక్ హర్ హ్యాపీ డెఫినెట్ గా. ఐ హావ్ డన్ సమ్ థింగ్స్ టు ఇంప్రెస్ హర్. లైక్ ఏంటి? గిటార్ ఫర్ ఎగ్జాంపుల్, నే ఒక సాంగ్ నేర్చుకుంటూ గిటార్ ప్లే చేసుకుంటూ పాడడానికి నేను ట్రై చేశాను. సూపర్ సార్. ఆవిడకి ఇప్పుడు నేను ఈ క్లిప్పింగ్ పంపించబోతున్నాను. గిటార్ తీసుకురండమ్మా. అయ్యో ఎందుకు గిటార్? వద్దు ఊరికే సార్. డింగ్ 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 సార్. ఆల్మోస్ట్ గిటార్ లాగే ఉంది సార్ ఇది. సీ చూడటానికి గిటార్ లాగా ఉంది, ప్లేస్ చేస్తే యా. ఏలే సార్, బి మైనర్ తీసుకోండి సార్. డి ప్రాపర్టీగా ఉంది, మంచి ప్రాపర్టీగా ఉంది. పోస్ట్ గీసి కూడా అంటే పర్లేదు. టోకీ వాటిగా అదే చాలా దారుణంగా ఉంది ట్యూనింగ్. నా రెప్యుటేషన్ పోతుంది, వద్దు ఇది పక్కన పెట్టాను. డెఫినెట్లీ అయ్యో. పోనీ, ఆవిడ కోసం ఒక పాట పాడాల్సి వస్తే, మీరు 1 year ఆల్రెడీ సింగింగ్ నేర్చుకున్నారు అండ్ ఆవిడ కోసం ఎప్పటికైనా మీరు పాట పాడతారు? ఎస్ డెఫినెట్లీ. యాక్చువల్గా ఐ యూస్ టు సింగ్ లాట్ ఫర్ సింగ్ అండ్ షీ యూస్ టు ఎంజాయ్ మై వాయిస్. నేను ఇదంతా కూడా మీ చేత పాట పాడి వెళ్ళి ముందు అది రొమాంటిక్ గా అనిపించింది, ఇప్పుడు నేను పాడితే నిద్రపోవని చెప్తాను. ఒక్క పాట ప్లీజ్. అతే నీవు అతే నేను అతే గీతం పాడన, అతే నీవు అతే నేను అదే గీతం పాడన, కదైనా కలైనా కనులలో చూడన, అతే నీవు అతే నేను అతే గీతం పాడన. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎవరు సార్ మిమ్మల్ని తమిళ అబ్బాయి అన్నది? ఇంత చక్కగా తెలుగులో అంత స్పష్టంగా పదాలని పలుకుతూ ఎంత బాగా పాడారు. అండ్ మీ ఓన్ డబ్బింగ్ మీరు చెప్పుకోవడం, అండ్ యు ఆల్సో బ్రదర్ సినిమాలో సూర్య గారు ట్విన్స్ రోల్ ప్లే చేసినప్పుడు ఒక బ్రదర్ కి ఆయన ఒక దానికి మీరు వాయిస్ ఇచ్చారు. దట్స్ వండర్ఫుల్. సో ఈ జర్నీలో చాలా మంది మనకి సపోర్ట్ చేస్తూ వస్తుంటారు. ప్రతి ఫిల్మ్ కి దే ఆర్ పీపుల్ హూ సపోర్ట్ యూ అండ్ డెఫినెట్లీ మనతో పాటు యాక్ట్ చేస్తున్న వాళ్ళు. అండ్ ఇప్పుడు రీసెంట్గా మనందరి ముందుకు వచ్చిన కాకి అండ్ ఈ ఫిలింలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన హీరోయిన్ గారిని కూడా ఇక్కడ ఉంటే బాగుండు, మీరు ఈ సినిమా గురించి మాట్లాడితే అని నాకు అనిపించింది. మీరు ఏమంటారు? ఎవరి గురించి మాట్లాడుతున్నారు? రకుల్ ప్రీత్. బాగుంది, ఏం ప్రాబ్లం, ఇట్ బి నైస్. వి హాడ్ ఎ గుడ్ టైం షూటింగ్. బట్ గిటార్ మాత్రం వద్దా? వద్దు, దాచేద్దాం. ఇది ఉంటే కొంచెం భయంగా ఉంది నాకు. బట్ డెఫినెట్లీ మనతో పాటు ఈ కాకి సినిమా గురించి అండ్ మీతో అసోసియేషన్ గురించి మనందరం సీరియస్. హూస్ కమింగ్? రకుల్ ప్రీత్. ఇలాంటి షోలో అలా ఉండొచ్చా? యు కెన్ కమ్. ఇట్స్ ప్రదీప్ షో, ఎనీథింగ్ ఇస్ పాసిబుల్. వావ్, యు హావ్ దట్ కరిస్మా టు పుల్ ఎనీబడీ టు యువర్ స్టూడియోస్. అయ్యయ్యో సార్. బట్ డెఫినెట్లీ మనందరితో మాట్లాడడానికి, బోలెడు కబుర్లు చెప్పడానికి లెట్ మీ ఇన్వైట్ బ్యూటిఫుల్ రకుల్ ప్రీత్ సింగ్. ఆశలేవో రెక్క విప్పుకున్నవి, చిట్టి చిట్టి ఊసులేవో రేకు విచ్చు. సో చాలా ఆల్వేస్ షీస్ ది స్టైల్ ఐకాన్ అండ్ మోస్ట్ స్టైలిష్ యాక్ట్రెస్ వి హ్యావ్. అండ్ ఒక కొత్త ట్రెండ్ ఎప్పుడు స్టార్ట్ చేస్తూ ఉంటారు న్యూ లుక్స్ తో. అండ్ చాలా మంది అమ్మాయిలు దే ఫాలో యూ, ద లుక్ వాట్ యు క్యారీ. ఓకే. అండ్ వాళ్ళు అది ఫాలో అవుతున్నారు కాబట్టి అబ్బాయిలు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అబ్బాయి కూడా ఫ్యాషన్ ట్రెండ్ చూస్తారా? ఆహా, అమ్మాయిలు ఏం ఫాలో అవుతున్నారు? అమ్మాయిలు ఏం ఫాలో అవుతున్నారు అది కూడా సడన్గానే అబ్బాయి కూడా అలా ఎలా ఆ అమ్మాయి చేసుకుంటారా? అవ్వదు. ఆ అమ్మాయి పెడుతున్న కామెంట్ కి లైక్ పెట్టాలి కదా. సో అమ్మాయి కంటే ఫాస్ట్ ముందు పెడతా. వావ్, బ్యూటిఫుల్. థాంక్యూ.
అంటే ఇంత స్టైలిష్ యాక్ట్రెస్ మీరు, అండ్ యు ఆల్వేస్ క్యారీ దట్. కానీ కాకి మూవీ మేము చూసినప్పుడు, పోస్టర్ చూసినప్పుడు, ట్రైలర్స్ చూసినప్పుడు, ఎక్కడ చూస్తున్నా మా అంటే మేము పుట్టి పెరిగినప్పుడు యూనో మా ఇంటి చుట్టుపక్కల ఎప్పుడైతే మేము చూసే వాళ్ళం, నేను అలానే పుట్టాను. నేను నా ఇంటికి పక్కన కూడా అలానే ఉంటారు అప్పుడు. అండ్ యాక్చువల్లీ దట్స్ ద రియల్ మీ. మీరు నాకు ఇంట్లో చూస్తే నేను ఎక్కువ డ్రెస్అప్ అవ్వను. నిజంగా ద హోల్ స్టైలిష్ బిట్ టు మీ గోస్ టు ద స్టైలిస్ట్. నా చేతిలో ఉంటే నేను జీన్స్ ప్యాంట్ టీషర్ట్ వేసుకొని బయట తిరుగుతూ ఉంటాను ఇప్పుడు కూడా హైదరాబాద్ లో కూడా చాలా సార్. అంటే ఆ లుక్, ఎందుకంటే ఫస్ట్ టైం మీరు ఆ లుక్ తో వాళ్ళకి కనిపించినప్పుడు నిజంగా షాక్ అయ్యారంట. అంటే దే ఆర్ సో హ్యాపీ దట్ మీకు ఏ లుక్ అయితే అనుకుంటున్నారో ఎగ్జాక్ట్ ఆ లుక్ తో మీరు కనిపించేటప్పటికి ఫస్ట్ లుక్ అంటే, దెన్ మా అందరికి కూడా తెలుసు ఎంత హోంవర్క్ చేస్తారో మీరు. సో ఆ లుక్ కూడా మీరు అంత హోంవర్క్ చేస్తారు అంటే, అలాంటి హోంవర్క్ ఎక్కడ దొరికింది మీకు? యాక్చువల్లీ అది నా నేను కాదు, ఆ క్రెడిట్ స్టైలిస్ట్ కి వెళ్ళాలి. బికాజ్ వాళ్ళు హోంవర్క్ చేస్తారు, మేము క్యారెక్టర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము, వాళ్ళ టీమ్ తో కలుస్తారు, మొత్తం నరేషన్ తీసుకున్న తర్వాత కొన్ని రెఫరెన్సెస్ పంపిస్తారు, దెన్ వీ సిట్ అండ్ షార్ట్ లిస్ట్. సో వాళ్ళు హోంవర్క్ కరెక్ట్ ఉండాలి. అండ్ ఐ థింక్ దాట్ క్రెడిట్ ఐ గివ్ టు నీరజ, బికాస్ తను చాలా హోంవర్క్ చేసింది. ఈవెన్ ద దుపట్టాస్ అండ్ ఆల్ షీ వెంట్ అండ్ గాట్ జైపూర్ నుంచి, ఎక్కడ నుంచి, బికాస్ ఇట్ షుడ్ బి దాట్ బేసిక్ కాటన్, ఇక్కడ హైదరాబాద్ లో దొరకదు. సో తను చేస్తుంది, షీ లవ్స్ హర్ వర్క్. సో ఐ థింక్ దాట్ ద వే అ క్యారెక్టర్ లుక్స్ ఈస్ హాఫ్ ద బ్యాటిల్ వన్, and that is the credit that has to be given to the stylist. So look and get up gurinchi maatladna kabatti ade police then previously meer vikramarkudu tamil lo chesinappudu it was a blockbuster hit, and ippudu malli kaaki dwara malli police. So ee police ante sadharanga prathi hero ki andariki interest untundi police character play cheyali. Meeku enta ishtam ఆ యూనిఫామ్ వేసుకోరు అంటే నాకు చాలా ఇష్టం. ఆ యూనిఫామ్ వేసుకుంటే నేను పోలీస్ అంటే ఫీలింగ్, షూటింగ్ స్పాట్ కూడా అలాగే నడుస్తున్నాను. అదే యాక్టర్స్ చెప్తున్నారు యూనిఫామ్ వేసుకుంటా పోయింది. చిన్నప్పటి నుంచి రబ్బర్ పోలీస్ గేమ్ ఆడుతూ ఉంటాను కదా, సో ఇప్పుడు రియల్ గా యూనిఫామ్ వేసుకుంటూ అలాంటి పర్ఫార్మెన్స్ చేయడం అంటే ఐడెన్సిటీ మర్చిపోతున్నారు. బాకలు ఉన్నప్పుడు ఎందుకు నైట్ టైమే ఐడెన్సిటీ గేమ్ ఆడుకునే వాళ్ళు, గ్యాంగ్ తో గ్యాంగ్ తో, ఒక అమ్మాయితో కాదు. నేను అడిగాను క్లారిఫికేషన్, ఎక్కువ ఇస్తే బెటర్. నాకు తెలిసి మీరు విక్రమార్కుడు తమిళ వర్జన్ మీరు చేశారు కాబట్టి, మీరు తమిళ్లో విక్రమార్కుడు డైలాగ్ ఏదైనా చెప్పగలిగితే నేను తెలుగులో కనెక్ట్ చేసుకుంటాను. ఏదో ఊరునాడు సావు నిత్యమైన వంద సంధిచే తీరం అందనాడు, సావ నేరుకు నేరా పాకర అంత నిమిషం, என் கண்ணில் பயம் இருக்கக்கூடாது, என் உதட்டில் சிரிப்பு இருக்கணும், என் கை என் மீசியை முறுக்கிக்கிட்டு இருக்கு. அதுதான் டைலாக். அது ஆ சினிமா చేసేటప్పుడు నా ఫోన్ స్క్రీన్ సేవర్ ఎవరంటే రవితేజ గారు. ప్రతిరోజు ఆయన చూసుకుంటే ఇలా పర్ఫామ్ చేయాలి, ఇలా పర్ఫామ్ చేయాలని ఇన్స్పిరేషన్ ఆయన దగ్గర నుంచి తీసుకుంటాను. వండర్ఫుల్, సూపర్. సో జర్నీలో కొన్ని స్పెషల్ ఫిల్మ్స్ ఉంటాయి మనకి ఇప్పుడు, అండ్ ఐ థింక్ ఇన్ యువర్ జర్నీ మా అందరికి స్పెషల్ గా కనిపించింది ఊపిరి సినిమా. యూనో ఫస్ట్ స్ట్రైట్ గా తెలుగు సినిమా మీరు చేశారు, అండ్ దట్ విత్ కింగ్ నాగార్జున గారితో. నాకు అన్నిటికంటే అందులో బాగా నచ్చిన పార్ట్ మీరు వేసిన పెయింటింగ్స్, మైండ్ బ్లోయింగ్, సూపర్ నో? Yes, నేను అన్ని కలర్స్ మిక్స్ చేసి పెట్టాను, ఐ స్టిల్ రిమెంబర్ దట్. అండ్ లండన్ లో ఇప్పటికి చాలా మంది ఆగిపోతారంట అలాంటి పెయింటింగ్స్ ఏదైనా పెడితే అని ఆగిపోయి చూస్తారంట. మన హైదరాబాద్ లో నేను ఐడియా ఇచ్చాను మొన్న, అడిగితే నాకు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పెడదాం సార్ రెడ్ పడగానే ఇలాంటి పెయింటింగ్స్ కనపడాలి అందరూ. ఎవరు తీసుకుంటారు కదా, అది ఇంపార్టెంట్ విషయం, తీసుకుంటారు కింద ప్రైస్ పెట్టాలి. 20 lakhs, 40 lakhs అని పెడితే మాత్రం చూస్తారు, అప్పుడు ఇంటికి కొంచెం పెరుగుతుంది ఇంట్రెస్ట్. సో ఇప్పుడు అప్పుడంటే మీరు పాపం ఒక్కళ్ళే ట్రై చేశారు, నాకు చిన్న ఐడియా వచ్చింది. ఇప్పుడు రకుల్ గారు కూడా ఉన్నారు కాబట్టి మీ ఇద్దరికి నేను 2 boats ఇస్తాను. మీరు ఒక అబ్స్ట్రాక్ట్, ఒక మోడర్న్ ఆర్ట్ ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలి. ఊపిరి నేను చేయలేదు కదా, నాకెందుకు మోడర్న్ ఆర్ట్? అందుకే అంటే ఈ టాలెంట్ కూడా మీలో ఉండొచ్చు. మా తర్వాత ఆప్షన్ లేదు, ఆప్షన్ లో నేను ఫేస్ పెయింటింగ్ చాలా బాగా చేస్తాను. మా వాడు ఆల్రెడీ చాలా పెయింట్ వేసాడు నాకు, ఇంకేం వద్దు నాకు. ఏ బోర్డ్స్ తీసుకురండి మా మా కొంచెం టచ్ లో ఉంటే చెప్తా కార్యక్రమంలో ఇప్పుడు ఒక అద్భుతం జరగబోతోంది. నా భూతో నా భవిష్యత్ ఒక రెండు కళాఖండాలను మీరు ఇప్పుడు చూడబోతున్నారు. ఇది మోడర్న్ ఆర్ట్ కే ఒక కొత్త మీనింగ్ ఇవ్వడానికి ఇద్దరు సూపర్ స్టార్ సిద్ధంగా ఉన్నారు, రైట్? న్యూ ఏజ్ ఆర్ట్. Yes, న్యూ ఏజ్ ఆర్ట్. ఇది గ్యారంటీ నేను ఆక్షన్ కి పంపిస్తాను, డెఫినెట్ గా. ఇట్ విల్ బి వెరీ స్పెషల్. ఉగాండా, ఉజ్బెకిస్తాన్ అలాంటి దేశాలకు పంపిస్తే డిమాండ్ ఎక్కువ ఉంటుంది వీటికి. బట్
నేను అంటే యాక్చువల్లీ పెయింటింగ్ లో డాక్టరేట్ చేశాను. సో పెయింటింగ్ లో కూడా నాదుంది. మీరే చూపించండి ఫస్ట్. మా గురువు గారు కార్తీ గారు మొదలెడతారు, ఆయన చాలా ఎక్స్పీరియన్స్ ఉంది సార్, ప్లీజ్ మీరు రండి. ఆల్ ది బెస్ట్ సార్. మీకు 180 సెకండ్స్ టైం ఉంది, మీరు చెప్దాం అనుకున్నది మీ ఆర్ట్ పెయింటింగ్ ద్వారా మాకు తెలియాలి. మీరు రెడీ అంటే నేను రెడీ. టైం స్టార్ట్స్ నౌ. I want to see what he's making. సార్ ఇది గెస్ చేయగలను. అదే చాలా ఈజీ, ఆల్రెడీ ఫిక్స్ అయ్యాను. ఇది అయిపోయింది. అయిపోయిందా? అయిపోయింది. ఇంకా 140 సెకండ్స్, 40 సెకండ్స్ లో ఫినిష్ చేశారు. నేను స్మార్ట్ స్టూడెంట్. దిస్ ఇస్ వాట్ ఇస్ ఇట్ కెన్ యు ప్లీజ్ టెల్. దిస్ ఇస్ యాక్చువల్లీ ఒక రన్నింగ్ రేస్ లో అథ్లెట్ టార్చ్ పట్టుకుని పరిగెడుతున్నాడు. అథ్లెట్ ఎక్కడ? అది ఫిష్ లాగా ఉంది. ఫిష్ కాదు, ఇది గ్లాస్ లోంచి డ్రింక్ పైకి ఎగురుతుంది. ప్రదీప్ నేను ఒక చెప్తాను, చేస్తావా? ఏంటి? కాళ్ళు మాత్రం కింద, కీప్ ఇట్ టుగెదర్ అండ్ స్టాండ్ దేర్. ఓకే, గోట్ ఇట్ లెఫ్ట్. చూడు ప్రదీప్ లా లేదు. ఏంటి సార్ ఏముంది? ఓహో, అది మీ హెయిర్. ఇదా? అది మీ హెయిర్. ఇక్కడే బాగుంది కదా సార్? ఇక్కడ కంటే అది కోటు. ఇది కోటు. కోటు మిగతా పార్ట్ లేవేంటి సార్? అంతే, మోడర్న్ ఆర్ట్ ప్రదీప్. అది ఈ ఫేస్ కి ఈ ఫేస్ కి ఏమన్నా సంబంధం? బట్ 180 సెకండ్స్ టైం ఇస్తే 40 సెకండ్స్ లోనే మీరు ఈ అద్భుతాన్ని క్రియేట్ చేశారంటే చాలా బాగుంది. ఇది ఇంకా పేపర్ మీద కలర్ తుడిచినట్టుంది, బాగా వచ్చింది. బట్ కార్తీ గారు లాంటి వాళ్ళు ఇలాంటి పెయింట్ వేశారు, అండ్ ఇది ఎవరు కాపీ కూడా కొట్టలేరు. జిరాక్స్ తీసినా కూడా ఎగ్జాక్ట్ గా రాదు. ఇది కష్టం. దీని కాపీ రైట్స్ మొత్తం కోట్ కలర్ మాత్రం కరెక్ట్ గా రాలేదు, బట్ అది కెన్ ఇంప్రూవ్. ఏంటి కలర్ కూడా వేద్దాం అనుకున్నారా? బట్ చాలా బాగుంది సార్. చెప్పాను రాలేదు, యాజ్ ఇఫ్ మొహం వచ్చింది. ఏదో మొహం వచ్చేసినట్టు, చేతులు వచ్చినట్టు, కోటు కలర్ రాలేదట. బట్ చెప్తున్నా కదా సార్, ఇది ఇంకెవ్వడు వేయలేడు. మీరు చెప్పేంత వరకు ఎవరికి తెలియదు కూడా. నేనైతే ఏమేమి అనుకున్నాను దీనికి. మీరేమనుకున్నారు? ఆయన ఇది కూడా కవర్ చేశారండి. అది కాదు, నా మైండ్ లో నుండి నేను ఎక్కడ కాన్సన్ట్రేట్ ఏం చేయాలి. ఇంకా మీరు మామూలు కూడా ఇప్పుడు చూడండి సార్, ఇప్పుడు మనం గెస్ ఎలా చేయాలంటే ఆవిడ హాఫ్ ద వేలో ఉండగానే మనం చెప్పగలం. Yeah, because I don't know what modern art is going to be. Okay. మీరు చివరికి ఫినిష్ చేయండి, దాని మోడర్న్ ఆర్ట్ అని మన పేరు పెడదాం. సో 180 సెకండ్స్ మీరు టైం తీసుకోండి, ఇంకా చాలా పెయింట్స్ ఉన్నాయి. యా టైం స్టార్ట్ నౌ. Do you want testing? Any help? No. This girl says, hey Pradeep. She's saying hi to you. Sir, your future... Everybody takes only you. Your future, your could be your girlfriend, could be your wife, I don't know. Wow, she's beautiful then. Wonderful. Red lips also. Red lips. Main name is green and red hair. Yeah. That's very important. Modern. Modern. Modern hair. You see those streaks? Side profile, no? మన అమ్మాయి ఉందంటే ఫ్రెండ్ ప్రొఫైల్ లో ఇంకా అద్భుతంగా ఉంటుంది. బట్ థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు మీరిద్దరు ట్రై చేశారు కాబట్టి నేను పెయింట్ వేస్తాను. ఇప్పుడు చూడండి సార్, అవుతారేంట్రా? పెట్టనా? చూస్తే అది చండాలంగానే ఉంది. చూడక్కర్లేదు ఎలా చూసా. నేను ఇప్పుడు మీకు కొంచెం ఈజీ చేస్తాను. అంత ఆలోచించి మళ్ళీ. ఎస్ సార్, వి ఆర్ డన్. ఓకే, మనం కూడా డన్. రకం వెళ్ళిపోతామా? ఇది టార్చర్ గా ఉంది. ఇక్కడ కూర్చొని ఫస్ట్ చూడాలి, దెన్ దాన్ని గెస్ట్ చేయాలి, దెన్ దాని గురించి మాట్లాడాలి. దాని గురించి మాట్లాడదాం. ఆవిడ ఏం మాట్లాడతా? తిడుతున్నారో పోతున్నారో తెలియట్లేదు, కానీ చాలా చెప్పారు నా గురించి. డౌట్ ఏంటి? నేను చాలా క్లియర్ గా ఉన్నాను. నాకు అర్థమవుతుంది. మీరు మరీ చెక్ చేయకండి. దిస్ ఇస్ జురాసిక్ పార్క్ ఎంట్రన్స్ గేట్. దిస్ ఇస్ అ గేట్ అండ్ దిస్ ఇస్ ది డైనోసార్.
in your dream you think insects are dinosaurs? Insect la undi ila 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 ante dinosaur ela untundo teli cinema la ala chupicharu evaru artic point chestunaru. Rakul garu, congratulations, meer gelcharu. Double bedroom flat and diamond necklace meeku gift ga ivvabadtundi. ఆవిడిస్తారు తీసుకోండి ఆవిడ దగ్గర. ఇది ఇది బాగుంది. నాకు సినిమాలో మీ కష్టం ఏంటో నాకు ఇప్పుడు అర్థమైంది. సో ప్రతి సినిమా అంటే నా పేరు శివ, ఇట్ వాస్ నైస్ మెసేజ్ విత్ ఇట్. ఆ వారాలో ఒక కంప్లీట్ డిఫరెంట్ రోల్ అండ్ ఊపిరిలో టూ డిఫరెంట్ స్టేంజెస్ మధ్యలో ఒక బాండింగ్ అండ్ నౌ ప్రతి సినిమాలో దెర్ ఇస్ సంథింగ్ టు టేక్ బ్యాక్ హోమ్. యూ ఫినిష్ అ ఫిల్మ్, యూ గో బ్యాక్ హోమ్, సంథింగ్ యూ క్యారీ విత్ యూ. సో what is Kaki all about? Nu cheptava oka manchi movie and ee movie tho meeru definite ga ee movie aipogane oka 1 minute teeskuntaru. General ga end titles varaku everybody gets up and they start leaving. You will sit back oka 1 minute kurchoni, that respect for the cops, vallu kosam oka that you will want to feel for them, because general ga mana cops aithe ha vallu duty chestunnaru anukuntanu, kani festivals lo when we are celebrating they are there doing double duty. New Year aina, gazetted holidays for us, Independence Day, Republic Day ante ha manaki holiday, kani vallu kosam adi double working day. So avanni untundi, vallu kuda personal life untundi, vallu kuda professional life untundi, a balance cheyalani enta kashtam untundi. So definitely movie ayipogane meeru 1 minute teeskoni a respect vastundi, and that important message is I think something that will connect to the audiences. And definitely meer annattu ఎంతో సర్వీస్ చేస్తున్నారు వాళ్ళు అండ్ దే ఆర్ ఆల్ ద టైమ్ వర్కింగ్. అన్నట్టు మనకు ఆఫ్ ఉంది, వాళ్ళకి హాలిడేలు ఉండవు, దే వర్క్ అలాట్. సో లెట్ సెల్యూట్ దెమ్ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ సినిమా పోలీస్ అనగానే ఇట్స్ ఎ కేస్ సాల్వ్ చేస్తూ ఉంటాం అండ్ ఈ స్టోరీ నెరేషన్ జరుగుతున్నంతసేపు చాలా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. బట్ నేను ఇంకో పాయింట్ దగ్గర అట్రాక్ట్ అయింది ఏంటంటే, ఫర్ ద ఫస్ట్ టైం వన్ ఆఫ్ ది టాప్ మోస్ట్ ఆడియో లేబుల్స్ ఆదిత్య మ్యూజిక్, సో ఇక్కడ నెంబర్ వన్ ఉన్న బ్రాండ్ అది అండ్ దే ఆర్ ఫస్ట్ టైం ఇంటూ ప్రొడక్షన్. సో ఆడియో నుంచి వీడియోకి వస్తారు. సో హౌస్ ఇట్ ది అసోసియేషన్ విత్ దే? సో ఎక్సైటెడ్ అబౌట్ ద ఫిల్మ్ అండ్ ఈ సినిమా కంప్లీట్ అయ్యే ముందు ఈ సినిమా కొన్నారు. సో ఎక్సైటెడ్ అబౌట్ ద కలర్ ఆఫ్ ద ఫిల్మ్ అండ్ దే గాట్ ద ఫిల్మ్ మచ్ ఎర్లియర్. సో ఐ వాస్ వెరీ హ్యాపీ. ఫస్ట్ నేను అడిగాను ఆడియో కొన్నారా అని, లేదు సినిమా కొన్నారని చెప్పారు. అండ్ ఐ వాస్ క్వైట్ హ్యాపీ అబౌట్ ఇట్ దట్ యు నో సచ్ అ రెప్యూటెడ్ లేబుల్, ఎక్కడ చూస్తే వాళ్ళకి ఉన్న రిలేషన్షిప్ కానీ, ప్రొడ్యూసర్స్ తో ఉండే రిలేషన్షిప్ కానీ, సో మచ్ ఆఫ్ గుడ్ విల్. దిల్రాజు గారు వస్తున్నారు ఆడియో ఫంక్షన్ కి అండ్ అంత అప్రిషియేట్ చేస్తున్నారు, కంగ్రాచులేట్ చేస్తున్నారు అండ్ యూ గైడ్స్ దెమ్ త్రూ ద ప్రాసెస్ అన్నప్పుడు యు సీ దట్ మంచి వాళ్ళు, దే లవ్ ఫిల్మ్స్ అండ్ దే వాంట్ టు డూ ఫిల్మ్స్ అన్నప్పుడు ఐ వాస్ వెరీ హ్యాపీ దే చోస్ దిస్ ఫిల్మ్ యాస్ దేర్ ఫస్ట్ ఫిల్మ్. దే డూయింగ్ గ్రేట్ ప్రమోషన్, యా దే డూయింగ్ గ్రేట్ ప్రమోషన్స్ ఫర్ ద ఫిల్మ్. సో యు హ్యాపీ దట్ యు ఆర్ ఆఫ్టర్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ that you are in safe hands and oka feeling vastha. Yeah, so let us wish them also good luck for, yes, the first, yes, production. I really hope their first film becomes a super duper hit. Yes, it should. And alage Rakul garu ante ippudu varu Karthi garu ayana gurinchi maaku chaala vishayalu mem cheppam, ayana SR no lu chepparu vaatlu gurinchi avu correct ah kada ani mee taraf nunchi kuda nenu konni telusukundam anukuntunna. So definitely ga evarini adigina how is it working with him anagane obvious answer it was wonderful, it was like a picnic, chaala baa jarigindi antaru. అదే అదే మీ క్వశ్చన్ తప్పు తప్పు అందుకనే నా క్వశ్చన్ అడగాను. ఒకవేళ ఒకవేళ బాగాలేదను సరే ఇక్కడ బాగుంది కాబట్టి ఓకే, ఒకవేళ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ బాగాలేదంటే ఎవరైనా చెప్తారా? అప్పుడు ఎక్స్ప్రెషన్ ఏమైనా మారుతుందా లేకపోతే మామూలుగా అలాగే చెప్తారా మీరు? అలాగే చెప్తాం, యాక్టర్స్ కదా. ఆఫ్స్క్రీన్ పర్ఫార్మెన్స్. సో త్రీ థింగ్స్ అబౌట్ కార్తీ మీరు చెప్పాల్సి వస్తే, త్రీ థింగ్స్. ఎక్స్ట్రీమ్లీ ప్యాషనెట్ అబౌట్ ఫిల్మ్స్ బికాస్ హీస్ వెరీ ఎక్స్పెరిమెంటల్ ఫ్రమ్ కాశ్మోరా టు చెలియాడు, అంటే అలాంటి వెరైటీ చేయాలంటే కష్టం. ఎక్స్ట్రీమ్లీ గ్రౌండెడ్ బికాస్ అసలు యాక్టర్ ఉన్నా కూడా హీ హ్యాస్ నో ఎయిర్ అబౌట్ హిమ్సెల్ఫ్. సమ్ పీపుల్ ఆర్ నైస్ టు యూ, కానీ వాళ్ళు స్టాఫ్తో ఎలా మాట్లాడుతున్నారు, వాళ్ళు పక్కన ఉన్న వాళ్ళతో ఎలా మాట్లాడుతున్నారు, దాంతో యాటిట్యూడ్ తెలుస్తుంది. కానీ ఎక్స్ట్రీమ్లీ గ్రౌండెడ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ ఫ్రెండ్లీ హీ అడ్జస్ట్ లైక్ ఐ వీ కనెక్టెడ్ సో వెల్. నేను ఎప్పుడు కార్తీ ముందు కలవలేదు షూటింగ్ ముందు, షూటింగ్ రోజు ఫస్ట్ టైం కలిశాను, ఫోన్లో ఒక రెండు సార్లు మాట్లాడాను, అదే ఎస్ నో యా ఐ నో కాస్ట్యూమ్స్ అంతే. బట్ వెరీ వెరీ ఫ్రెండ్లీ, సో దట్స్ వై ఇట్ వాస్ వెరీ ఈజీ అలాంటి కెమిస్ట్రీ బ్రేక్ ఐస్ బ్రేక్ చేయడానికి, కెమిస్ట్రీ రావడానికి. సో యా వండర్ఫుల్ దట్ ఇస్. సో తమిళ్ ఎంతవరకు వచ్చింది మీ తమిళ్? నాకు తమిళ్ అర్థం అవుతుంది, ఐ మీన్ డైలాగ్స్ ఆబ్వియస్లీ లెర్న్ చేసి చెప్పాను, బట్ జనరల్గా 70% అర్థం అవుతుంది.
అలా 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 మాట్లాడతాను. నాట్ ఎప్పుడు ఇన్కమింగ్ కాల్ ఉంది కానీ అవుట్ గోయింగ్ కాల్ రాదు. ఇంకా కనెక్షన్ ఇంకా కనెక్షన్ లేదు. మీ మీ నంబర్ సర్వీస్ లో లేదు, ప్రస్తుతం పనిచేయట్లేదు, అవుట్ ఆఫ్ రీచ్. బట్ ఇప్పుడు మాత్రం మీరు రీచబుల్ గా ఉండాలి, మీరు ఇప్పుడు హెల్ప్ చేయాలి. ఎందుకంటే కార్తీ గారు కొన్ని కేసెస్ సాల్వ్ చేయబోతున్నారు. యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్ ఆయన కొన్ని కేసులు సాల్వ్ చేస్తారు విత్ కంప్లీట్ సపోర్ట్. మీ సపోర్ట్ లేదు ఆయన సాల్వ్ టీమ్ కావాలి, పెద్ద టీమ్ కావాలి. పెద్ద టీమ్ అవసరం లేదు. సో ఆవిడ ఉన్నారు కాబట్టి పర్లేదు. ఇంట్రోగేషన్ కోసం కొన్ని సెల్స్ ఉన్నాయి, ఆ సెల్ లోపల చాలా మంది వెయిట్ చేస్తున్నారు మీ గురించి. సో మీరు సెలెక్ట్ చేసుకుంటే దాన్ని బట్టి, ఇప్పుడు 1, 2, 3, 4, 5, 6, 7, 8 సెల్స్ ఉన్నాయి కాబట్టి మీరు ఏ సెల్ ముందు ఇంట్రోగేట్ చేయబోతున్నారో చెప్తే నేను డోర్ ఓపెన్ చేస్తాను. అండ్ సెలబ్రిటీ వస్తారు, సెలబ్రిటీ మీద నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు ఆన్సర్ చేస్తే వాళ్ళు ఇంట్రోగేషన్ నుంచి బయటకు వెళ్ళిపోతారు చక్కగా. రెడీయా? ఇప్పుడు వచ్చే మీరు ఏ ఇంట్రోగేషన్ అయితే చేయబోతున్నారో, హిస్ బిగ్గెస్ట్ క్రష్ అపార్ట్ ఫ్రమ్ హిస్ పార్ట్నర్, లైఫ్ పార్ట్నర్ కాకుండా ఇప్పుడు వచ్చే వ్యక్తికి బిగ్గెస్ట్ క్రష్ ఎవరి మీద ఉండొచ్చు అని మీరు ఆన్సర్ ఇవ్వాలి. సో ఇప్పుడు నెంబర్ సెలెక్ట్ చేసుకోండి సార్. 3 జ్యోతిగా గారు కాకుండా హెల్ప్ ఇవ్వవా? నాకు అసలు ఐడియా లేదు. మనం గెస్ వర్క్ చేద్దాం. జ్యోతిగా గారు కాకుండా స్కూల్ చదివేటప్పుడు గౌతమి గారు అంటే చాలా ఇష్టం. ఎలా మీకు గోల్డ్ ఫిష్ అమల గారు లాగా? ఎవరు చెప్పారు? అవునండి, గౌతమి గారు. గౌతమి గారు ఇప్పుడైతే రీసెంట్ గా అయితే అది నాకు తెలియదు. అదే రీసెంట్ పాత ఏంటి క్వశ్చన్ కి ఒక ఆన్సర్ ఉంటది. అయిపోయింది. మీరు నా టీం అని మర్చిపోతున్నారు. మీరు మీ టీం కాదు ఇక్కడ కదా టీం. మన అలా చెప్పానా? ఇలాంటి క్వశ్చన్. సో గౌతమి గారు ఇస్ ద ఆన్సర్. వెరీ గుడ్, సూపర్ గుడ్. కొంచెం సేఫ్ గా ఆడినట్టున్నారు ఈ పోలీసు, మనం కొంచెం జాగ్రత్త పడదాం. నెక్స్ట్ క్వశ్చన్, పర్ఫెక్ట్ ఆఫ్ స్క్రీన్ పేర్ ఫర్ ద స్టార్. ఎందుకంటే ఆన్ స్క్రీన్ బెస్ట్ కాంబినేషన్ అదే. అండ్ సో ఆఫ్ స్క్రీన్ కూడా మీరు అలాగే చూడాలని కోరుకుంటున్నారు. చూసి చూసి లైక్ కాజోల్ షారూక్, యు లైక్ దట్ దోస్ కాంబినేషన్స్. సో ఆఫ్ స్క్రీన్ లో కూడా ప్రభాస్ అండ్ అనుష్క కాంబినేషన్ చాలా బాగుంటది అంటున్న కార్తీ గారు అండ్ రకుల్. నెక్స్ట్ వన్, తమిళ్లో ఇప్పుడు వచ్చే స్టార్ కి తమిళ్లో ఒకవేళ చేస్తే హూస్ ద డైరెక్ట్ కాంపిటీషన్? 2. సూపర్ స్టార్ మహేష్ తమిళ్లో ఆయనకి డైరెక్ట్ కాంపిటీషన్ ఎవరు? డైరెక్ట్ కాంపిటీషన్ చెప్పడం కష్టం. ఐ థింక్ ఎవ్రీబడి హాస్ వన్ టాలెంట్ పూల్. యా, ఐ మీన్ నోబడి ఇస్ నో వన్స్ కాంపిటీషన్. అలా కాంపిటీషన్ చెప్పడం కష్టం. బట్ విజయ్ గారు మహేష్ బాబు సినిమా పోక్రి గానీ, తర్వాత గిల్లీ ఒక్కడు గానీ చేశారు. అండ్ థింక్ దట్స్ ఓన్లీ సిమిలారిటీ ఐ కెన్ సీ, బట్ ఐ డోంట్ సీ ఇట్ యాస్ అ కాంబినేషన్. ఐ మీన్ కాంపిటీషన్ బేసిక్ ఇట్స్ నాట్ లైక్ కాంపిటీషన్ కాదు గానీ ఇట్స్ లైక్ నథింగ్ యాక్చువల్లీ. ఎవ్రీబడి మేక్స్ దేర్ ఓన్ పాత్. But he wants something spicy. అందుకే అడుగుతున్నాడు. హెడ్లైన్స్ నాకు హెడ్లైన్స్ కావాలి. హెడ్లైన్స్ ఈ ఒక్కదానికి అమ్మ మీరు అడసర మేడం మీరు నాటి ప్లీజ్ కావాలి కదా, రాసుకుంటాను. మహేష్ గారు కూడా తమిళ్లో చేస్తున్నారు కదా, సో ఇప్పుడు స్పైడర్ చేశారు. బట్ లుక్స్ కానీ అన్నయ్య చెప్పొచ్చు. సూర్య సూపర్. ఎస్, దొరికింది బ్రేకింగ్ న్యూస్. మహేష్ గారికి స్ట్రైట్ కాంపిటీషన్ సూర్య గారి అని తేల్చి చెప్పిన ఈ చీరకి ఆనందం వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చే స్టార్ రెగ్యులర్ గా యూజ్ చేసే వన్ వర్డ్ ఆర్ ఊత పదం ఆర్ ఆల్వేస్ యూజ్, లేకపోతే వాళ్ళకి వచ్చిన అంటే మన మన స్టైల్ లో మీరు చిన్నప్పుడు నేర్చుకున్న బ్యాడ్ ముందే బ్యాడ్ వర్డ్ నేర్చుకుంటారు కదా గుడ్ కంటే అవతల లాంగ్వేజ్. సో సేఫ్టీ కోసం అలా ఈ స్టార్ వాడే రెగ్యులర్ వర్డ్ ఏదై ఉండొచ్చు? సెల్ నంబర్ 4 సార్. కాజల్ అగర్వాల్ కదా, కాజల్ సార్ అచ్చా లిసిన్. అదే తన యూస్ చూస్తున్న మాట అచ్చా లిసిన్. అదే నేను చెప్తున్నాను, నాకున్న గుర్తులో చెప్తున్నాను. బట్ నైస్ చెప్పారు. నెక్స్ట్ వన్, ఈ స్టార్ మోర్ బ్యూటిఫుల్ ఆఫ్ స్క్రీనా ఆన్ స్క్రీనా? 6. నెంబర్ 6. ఓ
రాహుల్ ప్రీత్ సింగ్ గారు వచ్చారు. చెప్పండి సార్, మంచి క్వశ్చన్. But surprisingly, I also have an answer for that. But surprisingly, Rakul is one person who looks the same on screen and off screen. So, cinema lo chusetappudu ela undo alage undi. Maamuluga ninnu nannu director ga chusetappudu meer inta height ani cheptunnaru. Sir, cinema lo anta baaledu, neerlo chusthe baa undani cheptunnaru. I have always that comments coming from people. But Rakul, I feel, and I think when you get along with her, I think she's more beautiful. That's wonderful. హెడ్లైన్ దొరుకుతా రాలేదా? లేదు, అంటే ద మోర్ ఇంపార్టెంట్ ఇస్ అంటే ఆవిడ గురించి తెలుసుకున్న కొద్దీ, కలుస్తున్న కొద్దీ, అండ్ షీఈస్ ఆల్వేస్ బ్యూటిఫుల్ అండ్ షీఈస్ మోర్ బ్యూటిఫుల్. థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. అండ్ అందుకే ద ఫోర్త్ టైం మా షోలో మోర్ బ్యూటిఫుల్, మోర్ బ్యూటిఫుల్. మళ్ళీ 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 వస్తాను, ఇలాంటి ప్రైజెస్ ఉంటే మళ్ళీ మళ్ళీ వస్తాను. నెక్స్ట్ రిలీజ్ కూడా మాట్లాడతాను ఇప్పుడు. అయ్యో సో స్వీట్. బట్ వండర్ఫుల్. మా ఆస్థాన ఆటతో ఇవాళ మన షో ముగిస్తాం. కాబట్టి మీరిద్దరు ఒక టీం, నేను ఒక టీం. దీంట్లో రకుల్ గారు చాలా సీనియర్ అండ్ చాలా సీరియస్ ప్లేయర్. ఆవిడ చాలా క్లారిటీ తాగుతారు. మా కోడ్ వర్డ్స్ కూడా ఉన్నాయి, 4-5 times ఆడాం కాబట్టి కోడ్ వర్డ్స్ ఉంటాయి. సో ఆల్ ది బెస్ట్ మీ ఇద్దరికి. లెట్స్ ప్లే. సో ఈ స్క్రీన్ మీద డిస్ప్లే వర్డ్ ని మాట్లాడకుండా మీరు మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంగ్లీష్ ఓకే ఓ రూపం కార్తీ రెండై విలిగే దీపం మేమంట దివాలి రెండై పలిగే అంటే లైవ్ ఫ్లాష్ ఓ రాగం ఒకటై నిలిచే హైట్ ప్రాణం మేమంట అన్న సూర్య గారు సూర్య గారు సినిమా ఫస్ట్ ఏం చెప్పింది మాట్లాడతారేంటి సార్ మీరు యాక్చువల్లీ బ్రెయిన్ లేకుండా ఉన్న వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే చాలా కష్టం. ఆయన సూర్య గారు. ఎస్. వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఎక్కడ? చెన్నైలో. ఓ ఇంగ్లీష్లోనా? సారీ సారీ, ఇంగ్లీష్లో. బ్రదర్స్. అబ్బా ఆహా. టూ క్వార్టర్ 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 కాదు క్వార్టర్ క్వార్టర్ కూడా కాదా? షూటర్ బుల్లెట్. ఏం బుల్లెట్? ఎన్ఫీల్డ్ బుల్లెట్. ఓహో గోళీ. అమ్మా సెకండ్ వాడు. దేవతా ఇది గాలి పోయింది, గ్యాస్ గ్యాస్ పోయింది, గ్యాస్ ఫ్లాట్ అయిపోయింది. అదే గ్యాస్ గ్యాస్ సోడా. యు మీన్ గోళీ సోడా? అదే వెరీ గుడ్ చెప్పాను. అంటే వాటర్ అంటే కాదు, వాటర్ వాటర్. వెరీ గుడ్. టూ వర్డ్స్ తెలుగు. ఆఫ్ కోర్స్ ఇప్పుడు చూడండి. సెకండ్ వన్ ఒక్కడు. సూపర్. నేను సూపర్. ఓకే అదే వర్డ్. అదే వర్డ్. మాట్లాడుతున్నారండి మేడం మీరు. కరెక్ట్ గా సింక్ తీసుకోండి. యు నో నో మై సింక్ కంప్లీట్ నాన్ సింక్ ఒక్కడు. మెడిటేషన్ యోగా బాబా రామ్దేవ్. ఓకే బ్లెస్సింగ్స్. ఓకే ఐ స్టాప్. మెడిటేషన్ యోగా తెలుగు కదా, కష్టం. అమ్మాయి మీరు మీరు నేను చెప్పడం అంటే నా సినిమా. మీ సినిమా ఫస్ట్ సినిమా పృథ్వీరన్. దాని తర్వాత తెలుగులో యుగానికి ఒక్కడు. యోగాలోంచి యుగాన్ని తీసుకొద్దాం అనుకున్నాం అమ్మా. యాక్టర్ సెలబ్రిటీ. ఓహో ఇప్పుడు చూడండి మామూలు కాదు.
మ్యూజిషియన్ సింగర్ సింగర్ మ్యూజిషియన్ వావ్ తగిడ తగిడతా త్రీ వర్డ్ సెకండ్ వన్ మీరు రకుల్ ఆర్ ఆర్ సెకండ్ వర్డ్ ఫస్ట్ వర్డ్ ఇల్ల హోమ్ హెచ్ హెచ్ఆర్ లుక్స్ లైక్ హెచ్ హెచ్ అదే నా ఐ థాట్ హోమ్ సో హెచ్ ఏ ఏ ఆర్ రెహమాన్ అబ్బా సూపర్ అండ్ ఇప్పటివరకు మా షోలో వచ్చిన సెలబ్రిటీస్లో మీరే ఇది ఫాస్టెస్ట్ ఆర్డర్ రైట్ వండర్ఫుల్ ఇది నేను ఎవ్రీ ఎపిసోడ్ చెప్తాను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అంత కష్టమా చాలా ఈజీ సార్ చాలా కష్టం ఇప్పుడు పద్మవిభూషణ్ పద్మశ్రీ ఎప్పటికీ రాని ప్రదీప్ మాచిరాజు అంటే సౌండ్ లేకపోతే నాకు వీడియో రాదు ఫీలింగ్ రాదు ఎమోషన్ బయట పేరు నా పేరు శివ శివ రైట్ ఆన్సర్ You fell in a pit. Ah, ring. A ring. Pothole. Gadda. Who are you? Man. Manhole. Ah, right answer. Mechanic. Reading. Mechanic. Mechanical engineering. Right answer. Comb, hair, bald. 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 Gajani. Right answer. It's done. Thank you. Thank you so much. Very quick. Superb ga aadaru. And... బోల్డెడ్ కబుర్లు మీ గురించి చాలా విషయాలు తెలుసుకున్నాం అండ్ రకుల్ గారు కూడా ఇక్కడ రావడంతో ఇట్ వాస్ మోర్ బ్యూటిఫుల్ అండ్ మోర్ కలర్ఫుల్ టుడే మా సోఫా కూడా అందం వచ్చింది సో మీ ఇద్దరు ఈ కాకి మూవీతో మమ్మల్ని అందరినీ ఎంటర్టైన్ చేస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ అయింది థియేటర్స్కి వెళ్ళి అందరూ చూస్తున్నారు ఈ సినిమాని అండ్ డెఫినెట్లీ అంత మంచి అప్లాజ్ వస్తుందంటే యువర్ హార్డ్ వర్క్ మీ అందరిది టీమ్ అందరిది సో మీ టీమ్ మొత్తానికి మీకు గుడ్ లక్ అండ్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ ఆన్ ద షో సో మాకు గుర్తుగా మీరు మా ఈ షోకి వచ్చారు కాబట్టి మీరు హ్యాండ్ ఇస్తే మా వాల్ లో ప్లేస్ చేసుకుందాం అని మా ఓన్లీ హిస్ హ్యాండ్ టేక్ నా చాలా హ్యాండ్స్ ఉన్నాయి వేరు వేరు ఉంది 2014-15-16 సెపరేట్ గా పెట్టా అలా పెట్టాను 17 వేరు అన్నమాట రైట్ ప్లీజ్ చిన్న చిన్న ఆశలేవో రెక్క విప్పుకున్నవి చిట్టి చిట్టి ఊసులేవో రేకు విచ్చుకున్నవి సో థ్యాంక్ యూ సో మచ్ అలాగే మీ చేతుల మీద కానీ ఆ గ్యాలరీలో ప్లేస్ చేద్దాం అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీ ఇద్దరికి ఈ షోకి వచ్చినందుకు మాకు బోల్డ్ కబుర్లు చెప్పినందుకు సో మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని మేము కలవాలి అండ్ థ్యాంక్స్ అలాట్ ఆల్ ది బెస్ట్ షో ప్రదీప్ గుడ్ థ్యాంక్ యూ సో మచ్ కార్తీ గారు థ్యాంక్ యూ రకుల్ గారు థ్యాంక్స్ అలాట్ అండ్ థ్యాంక్ యూ మీ అందరికి కూడా నెక్స్ట్ వీక్ మరో సూపర్ స్టార్ తో మీ ముందు ఉంటాను అంటిల్ దెన్ దిస్ ఇస్ ప్రదీప్ గుడ్ నైట్ థ్యాంక్ యూ